జగన్ రద్దుల జాబితాలో మరొకటి. ఈసారి దెబ్బ కడప ఉక్కుపై. ల్యామ్కో పీపీఏ రద్దు, స్పెక్ట్రమ్ పీపీఏ రద్దు, మంచి నిర్ణయాలే. చంద్రబాబు తప్పిదాన్ని సవరించడం అది. అదే ఊపుతో సోలార్ విండ్ ప్లాంట్లు పీపీఏల సమీక్ష, దానిపై దేశవ్యాప్తంగా గడబిడ. పోలవరం కాంట్రాక్టుల రద్దు, కోర్టు నెక్కిన నవయుగ కసుమంటున్న కేంద్ర ప్రభుత్వం. హడావిడిగా చంద్రబాబు పనులు అప్పగించేసిన పలు ప్రాజెక్టుల ఒప్పందాలు రద్దు. 25% పనులు దాటని ప్రతి ప్రాజెక్టుకు సమీక్ష. రేపో మాపో ఏకంగా రాజధానిపైనే ఏదో ఓ కీలక ప్రకటన. ఈ ఫటాఫట్ రద్దుల జాబితాలో మరొకటి చేరింది. సైలెంట్గా మరో నిర్ణయం జరిగిపోయింది. జగన్ అంటే అంతే. ఈసారి రద్దు కడప ఉక్కు టెండర్లు. గత డిసెంబర్లో చంద్రబాబు రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఛాట్, ఆ మోదీని అడిగేదేముంది, ఏమీ ఇవ్వడు, ఏదీ చేయడు, నేనే ఉక్కు కర్మాగారం నిర్మించేస్తా అంటూ ఉక్కు సంకల్పం ప్రకటించేసి ఏకంగా కడప జిల్లా మారెమ్మ కంబాల దీనిలో శంకుస్థాపన కూడా చేసేశారు. ముందు శంకుస్థాపన చేసి తాపీగా టెండర్లను పిలిచారు. ఆలు లేదు, చూలు లేదు, ఎవరు నిర్మిస్తారో తెలియదు, శంకుస్థాపన ఏంటి, దేనికి చేసినట్లు అని ఆశ్చర్యపడకండి. ఏపీలో అంతే, చంద్రబాబు అంతే. ఆ టెండర్లు దేనికి అంటే సదరు ఉక్కు ఫ్యాక్టరీ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయాలని. ఉక్కు కర్మాగారం కట్టే ప్రైవేటు సంస్థల కోసం కాదు, ఏదో ఎన్నికల ముందు కాస్త షో చేయాలనుకున్నాడు చంద్రబాబు. ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారీకి ఇంత హడబిడా అని వ్యాపార వర్గాలు ఆశ్చర్యపోయాయి. వాటిల్లో మెకాన్ డస్టర్ కంపెనీ లిమిటెడ్, రినా కన్సల్టింగ్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. 29 ఏప్రిల్నే వాటిని తెరిచారు. కానీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఫైల్ మూసేశారు, బిడ్ల పరిశీలనను ఆపేశారు. మా చంద్రబాబు సీరియస్గా ఉన్నారు, కొన్ని పెద్ద పెద్ద ప్రపంచ కంపెనీలు ముందుకొస్తున్నాయి, మోదీకి తెలిస్తే వాళ్లను రానివ్వడు, లేదా గుజరాత్ తన్నుకు పోతాడు, కాబట్టి చంద్రబాబు వాళ్లతో రహస్యంగా భేటీలు వేస్తున్నాడు. ఇలాంటి వార్తలు కూడా ఆంధ్రజ్యోతిలో కనిపించాయి అప్పట్లో. ఒకసారి పూర్వరంగానికి వెళితే గాలి జనార్దన్ రెడ్డికి ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీ ఉంది. అనుకోకుండా దానికి గిరాకీ పెరిగింది. తను తవ్విన ప్రతి తట్ట బంగారాన్ని తీసుకొచ్చింది. నడమంత్రపుసిరితో ఎగిరెగిరి పడింది చేప. వైఎస్తో అపూర్వ సాన్నిహిత్యం. పైగా గాలికి ఉన్న ఐరన్ ఓర్ కంపెనీలు బ్రాహ్మణి స్టీల్స్ అని కడపలో స్టార్ట్ చేసేసి 1000 ఎకరాలను కూడా కేటాయించేశారు. తను మరణించాడు. గాలి అదృష్టం ఎదురు తన్నింది. కేసులు, జైలు, ఈలోపు బ్రాహ్మణికి ఉరి బిగించేశారు తర్వాత పాలకులు. రాష్ట్ర విభజన చట్టంలో కడప ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం హామీ ఇచ్చింది, కట్టేస్తామని కాదు, పరిశీలిస్తామని. అందుకని 5 ఏళ్ళు పరిశీలిస్తూనే గడిపింది కేంద్రం. కడప మాత్రమే కాదు, తెలంగాణలోని బయ్యారం కూడా అంతే. అదుగో ఆ స్థితిలో ఓ షో నడిపించారు చంద్రబాబు. సరే, ఆ కథ ముగిసింది, సీన్ మారింది. జగన్ తెరపైకి వచ్చారు అపరిమిత అధికారంతో. అసలే అది సొంత జిల్లా, పైగా గాలి బ్రాహ్మణిని చంపేసిన పాత ప్రభుత్వాలు. అందుకని జగన్ ఈ టెండర్లను రద్దు చేసేస్తాడని అందరూ అనుకుంటున్నదే. అవును, మిగతా కాంట్రాక్టులు, టెండర్లలో చంద్రబాబు అనుకూల కాంట్రాక్టర్లు, వ్యాపారుల లబ్ధి, వెరసి చంద్రబాబుకు లబ్ధి ఉందనే కోపం ఉండొచ్చుగాక. ఈ కడప ఉక్కుపై ఇంకా అలాంటి అడుగులే పడలేదు కదా. ఇంకా టెక్నో ఎకనామిక్ ఫిజిబిలిటీ రిపోర్ట్ టెండర్ల దగ్గరే ఆగిపోయింది. మరి వీటిని ఎందుకు రద్దు చేసినట్లు? దాంతో నష్టం ఏమీ లేదు కదా. ఈ రద్దు వెనుక లాజిక్ ఏంటి? అబ్బే, ఆ లోతుల్లోకి వెళ్ళకండి. జస్ట్ ఆ చంద్రబాబు ఆ టెండర్లు పిలిచాడు, జగన్ రద్దు చేశారు, అంతే. ఎవరు అన్నట్లుగా రెడ్డొచ్చే మొదలాడు.